నమస్కారం, జేఎంజే వార్తలకు స్వాగతం. నేను మీ విజయ్ కుమార్ దాచర్ల. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. డాక్టర్ సివి రామన్ జయంతి సందర్భంగా జాతీయ సైన్స్ దినోత్సవం నిర్వహించిన నగరపాలక పాఠశాల ఉపాధ్యాయులు, హాజరైన ఒంగోలు మున్సిపల్ కమిషనర్ శకుంతల. సంతనూతల పాటు టీడీపీ ఇన్ఛార్జ్ బిఎన్ విజయ్ కుమార్ పై తిరుగుబాటు బావుట ఎగరవేసిన తెలుగు తమ్ముళ్లు. ఒంగోలు ఎమ్మెల్యే చేస్తున్న రాజకీయాలకు ఎన్నికలలో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని వెల్లడించిన జిల్లా వైఎస్ఆర్సీపీ నేతలు. నగరంలోని రామ్నగర్ మున్సిపల్ ఉన్నత పాఠశాల ఆవరణలో డాక్టర్ సివి రామన్ జయంతి సందర్భంగా జాతీయ సైన్స్ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర కమిషనర్ శకుంతల హాజరై విద్యార్థులు ఏర్పాటు చేసిన ప్రదర్శనలను తిలకించి వారిని అభినందించారు. హెడ్ మాస్టర్ వీరయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒక్కసారి కమిషనర్ గారు వస్తుంది, మేడం గారు వస్తున్నారు. స్టార్ట్ చేసుకుందాం. వందే మాతరం. మనకు మేడం గారు కమిషన్ మ్యాచింగ్ మేడం. ఏం చేస్తారు చెప్పు సార్? ఎయిర్ ఫిక్స్ చేస్తాం. ఎయిరా బ్రదర్? ఎయిర్పాటు. ఇప్పుడు మనం ఒక్కసారికి ఇక్కడ తిన్నప్పుడు వర్కింగ్ ఎట్లానమ్మా చెప్పు. నేను వర్కింగ్ ప్రిన్సిపల్ అయితే దాంట్లో వెరీ నైస్ ఆక్సిజన్ లేకపోవటం వల్ల ఎయిర్ ప్రెజర్ వల్ల ఈ బ్రిడ్జ్ పై. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా ఈరోజు మనము రామ్నగర్ మున్సిపల్ హై స్కూల్లో ఈ యొక్క సైన్స్ డే ఉత్సవాలు జరుపుకుంటున్నాము. మరి సార్ సివి రామన్ను గత 116 సంవత్సరాల నోబెల్ ఈ యొక్క సైన్స్ రంగాల్లో ప్రకటించిన వాళ్ళల్లో సాధించిన ఆ యొక్క నోబెల్ ప్రైజ్ సాధించిన ఏకైక భారతీయుడు సార్ సివి రామన్ సైన్స్ రంగంలో. ఇతర రంగాల్లో మనకి మిగిలిన వాళ్ళు ఉన్నప్పటికీ సైన్స్లో మరి అన్ని దేశాలు అభివృద్ధి చెందుతున్న దశలో మనం ఇంకా కూడా
కొద్దిగా వెనుకబడి ఉన్నట్లు దీని నుంచి కూడా తెలుస్తూ ఉంది. ఈ సందర్భంలో మరి సైన్స్ డే నిర్వహించుకోవటాలు, పిల్లల్లో చైతన్యవంతమైన వాళ్ళని సైన్స్ పట్ల ఆసక్తి పెంచేటట్లుగా ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేయటాలు, వాళ్ళతోటి కొన్ని మోడల్స్ తయారు చేయించటాలు, సైన్స్ పట్ల చర్చలు ఇలాంటివి పెట్టించటాలు, ఇవన్నీ కూడా ఈ సైన్స్ డే సందర్భంగా మనం ఏర్పాటు చేసుకున్నాము. ఇలాంటి కార్యక్రమాల ద్వారా పిల్లల్లో విజ్ఞానం పట్ల సైన్స్ పట్ల ఆసక్తి పెరిగి దాన్ని తర్వాత దశలో మానసిక వికాసానికి. బిఎన్ విజయ్ కుమార్ కబంధ హస్తాల నుండి సంతనతల పాటు టీడీపీని కాపాడాలని పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తలు అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో వీరు మీడియాతో మాట్లాడారు. ప్రతి గ్రామంలో గ్రూప్ రాజకీయాలను విజయ్ కుమార్ ప్రోత్సహించారని ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినప్పటికీ కార్యకర్తలను కలుపుకుని పోలేదని ఆరోపించారు. వైసీపీ బలంగా ఉన్న గ్రామాల్లో అభివృద్ధి చేశాడని విమర్శించారు. తాము విజయ్ కుమార్కు వ్యతిరేకమని, టీడీపీకి కాదని స్పష్టం చేశారు. మనందరికీ కనీసం 4 ఓట్లన్నా ఉంటాయి. ఎవరన్నా దీన్ని ఉపేక్షిస్తే, మనం ఈ రకమైన ఇబ్బందుల్ని తీరిస్తే తప్పితే రేపు మళ్ళీ గ్రామాల్లోకి వెళ్ళి మనం ఓటేయమని చెప్పి మనం తెలుగుదేశం పార్టీ జెండా ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రంలో ఎగరాలి. మనం అధికారంలో లేకపోవటం, తెలుగుదేశాన్ని తప్ప వేరే దాన్ని జీర్ణించుకోలేరు. అతను చెప్పింది కూడా వాస్తవమే. మేము చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తప్ప, తెలుగుదేశం పార్టీ తప్ప మేము వేరే పార్టీకి వెళ్ళలేని మాట వాస్తవమైనా కూడా, విజయ్ కుమార్ కోసం మనసు చంపుకొని మేము అతను కఠిన నిర్ణయాలకైనా తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అతను చాలా క్రూరంగా ఎక్కడా కూడా కలుపుకొని తత్వం కానీ అదేమంటే నేను అభివృద్ధి చేశాను అంటున్నాడు. ఏ ఊర్లో అభివృద్ధి చేసావు? 1000 ఓట్లు మెజార్టీ వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నువ్వు అభివృద్ధి చేశానని చెబుతున్నావు. అది నువ్వు అభివృద్ధి చేసావా, నీ కమిషన్ల కోసం చేసావా? 400 మెజార్టీ వచ్చే సీతారాంపురానికి నువ్వేనా చేయగలిగావా? 350 ఓట్లు ఉన్నటువంటి ఈ వెంకటరాజుపల్లి గ్రామంలో 350 తెలుగుదేశానికే పడతాయి. ఒక్క ఓటు కూడా పక్కకు పోదు. ఒక 5 లక్షలు పెట్టి ఒక సంపు కట్టియమంటే కట్టియలేదు. నువ్వు వినన్నమిల్లూరికి 1 కోటి రూపాయలు చేసావు, నేలటూరికి 1 కోటి రూపాయలు చేసావు. అక్కడ తెలుగుదేశం ఓట్లు ఎన్ని, అక్కడ వైఎస్ఆర్కు ఓట్లు ఎన్ని, వాళ్ళకి ఎంత మెజార్టీ వస్తూ ఉంది? ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలకి నువ్వు అభివృద్ధి ఏం చేసావు? కార్యకర్తలకు కాదు, తెలుగుదేశం ఉన్నట్టు బలమైనటువంటి గ్రామాలలో నువ్వు ఎక్కడైనా అభివృద్ధి చేసావా? ఎక్కడ అభివృద్ధి నువ్వు చేయలే. విజయ్ కుమార్ టికెట్ ఇస్తే పార్టీకి జరిగే అన్యాయం మామూలుగా జరగదండి. ఇప్పుడు ఎవరికి ఒక్కళ్ళకి మేము అసలు మేము ఏమీ చేయకుండానే ఇబ్బందులు పడుతున్నాము. రేపు ఈయన కానీ గెలిస్తే కనుక మేమందరం మామూలుగా ఇబ్బందులు పడం. ఎలాంటి ఇబ్బందులు అయ్యా అంటే, గ్రామాల్లో జరగాల్సిన పనులు జరగవు, గ్రామాల్లో తగువలు పెరుగుతాయి, కులాల మధ్య కుంపులాటలు వస్తాయి. మా గ్రామం 8 సంవత్సరాల నుంచో సంయమనంతో ఉన్నటువంటి గ్రామం, ఈయన వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టుకునే పరిస్థితి వచ్చిందండి. గత కొన్ని సంవత్సరాల నుంచి, 8 దశాబ్దాల నుంచో మాకు ఇబ్బందులు లేవు. ఈయన వచ్చిన తర్వాత ఇలాంటి ఇబ్బందులు వీనవుతున్నాయి. ప్రతి కులానికి వెళ్ళేసి విభజించి పాలించు, 2 రకాలుగా వర్గాలుగా తయారు చేసి ఆ వర్గంలో ఉండే వాళ్ళని, ఎవరైతే ఎక్కువగా ఉంటారో వాళ్ళని వాళ్ళ దగ్గర పిలుచుకొని వాళ్ళని వాళ్ళకి విభేదాలు తయారు చేసి ఇలాగా రకరకాల అవాంఛనాలు చేస్తూ అతని అనుచరులకి అనుగుణంగా ప్రతి కార్యక్రమాలు చేస్తూ అతనికి అనుచరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పనులు అప్పచెబుతూ వాళ్ళలో లాలుచగా ఉంటూ మీ పార్టీకి వినుముఖంగా ఉన్న వాళ్ళని అనగదొక్కే విధంగా చేస్తున్నాడు మీ విజయ్ కుమారు. ఇలాంటి విజయ్ కుమారు మనకి ఎమ్మెల్యేగా రావటం చాలా దురదృష్టకరం, రాకూడదు. ఇలాంటి ఆయనకి ఓటేయడం కూడా చాలా అవమానకరం. పాకిస్తాన్ చెరలో ఉన్న భారత్ పైలట్ అభినందన్ను వెంటనే విడుదల చేయాలని కోరుతూ ఏపీ నాటక అకాడమీ డైరెక్టర్ దేనుకొండ సుబ్బయ్య మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో లాయర్పేట ప్రకాశం పంతులు విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో షేక్ బుజ్జి, బేతంపూడి హరిబాబు, ఆనంద్ స్వరూప్, శివయ్య, బివి సుబ్బారావు, సివిఎల్ సుబ్రహ్మణ్యం, ఇస్మాయిల్, ఎం వెంకట సుబ్రహ్మణ్యం, కేశవాచార్యులు, కుర్రాప్రసాద్, కేవీఎస్ శాస్త్రి, కే వెంకట సుబ్బారావు, భాషా సుభాని, ఆంధ్రప్రదేశ్ సంగీత నృత్య అకాడమీ అధ్యక్షురాలు చల్లా నాగేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో నివసిస్తున్నటువంటి వివిధ మతాలు, కులాలు, వివిధ సాంప్రదాయాలు, సంస్కృతులకు సంబంధించినటువంటి మేమంతా ఏకముక్తంగా చేస్తున్నటువంటి ఒక విన్నపం ఏంటంటే,
భరతమాత ముద్దు బిడ్డ మన సైనికుడు అభినందన్ని బేషరత్తుగా విడుదల చేయాలి. భారతదేశం చేస్తున్నటువంటి అభ్యర్థనను మన్నించి అభినందన్ని విడుదల చేయాలి. అభినందన్ కుటుంబానికి మా అందరి తరఫున చెప్తున్నటువంటి ఒక ధైర్యం ఏంటంటే అభినందన్ తప్పకుండా వస్తాడు, రావాలి. రాకపోతే ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనేటువంటి పదాన్ని లేకుండా చేస్తాం. భావితరాలకి పాకిస్తాన్ అనే దేశం ఒకటి ఉండేదిట అనే విధంగా చెప్పడానికి మేము విధంగా ఏ విధమైనటువంటి సంకోచం చెయ్యం. అభినందన్కి ఏదైనా అపకారం తలపెడితే ప్రతి ఒక్క భారతీయ పౌరుడు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్, సర్దార్ వల్లభాయ్ పటేల్, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, ఝాన్సీ లక్ష్మీబాయి లాగా విజృంభించి పాకిస్తాన్ మీద దాడి చేసి మా అభినందన్ని విడిపించుకోవటం ఎట్లానో మాకు తెలుసు. పాకిస్తాన్ జోయిబి కర్నాయి ఓ గలత్ కర్రాయి అవి అభినందన్ సార్కు బేషరస్తే చుటా దేనా ఇసుకో ఇసుకో నై చుటా దేతో ఆపే పర్ జమ్ కర్నే కెళ్ళి అవి ఇచ్చే నై హడతా ఇండియా. 1969లో కానీ 71లో కానీ మొన్న జరిగిన కార్గిల్ యుద్ధం వరకు కూడా పాకిస్తాను పూర్తిగా ఓడిపోయింది. ఈరోజు పూట గడవడమే కష్టంగా ఉంది పాకిస్తాన్కి ఆర్థిక పరిస్థితి. మరి ఏం చూసుకొని భారత్ మీద కవ్వింపు తిరుగులు చేస్తుందో అర్థం కావటం లేదు. భారతదేశం తలుచుకుంటే 120 కోట్ల మంది ఉమ్మేస్తే కొట్టుకొని పోయేదానికి కూడా సిద్ధంగా ఉంది పాకిస్తాన్. ఈరోజు నీళ్లు ఇవ్వట్లేదు మనం. ప్రపంచ దేశాల్లో ఆ దేశానికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ కూడా తగ్గించేశాము. ప్రపంచంలో ఉండే అగ్రదేశాలన్నీ కూడా పాకిస్తాన్ని తన యొక్క ఆవేశాన్ని అణుచుకోమని చెప్పేసి చెప్తానే ఉన్నాయి. గుంటూరు రేంజ్ ఐజీ ఆర్కే మీనా తన పర్యటనలో భాగంగా జిల్లా పోలీస్ కార్యాలయంలోని కమాండెంట్ కంట్రోల్ రూమ్ను సందర్శించారు. తదుపరి ఎస్పీ ప్రవీణ్ కుమార్తో కలిసి ఒంగోలు సబ్ డివిజన్ పోలీస్ అధికారులతో సమావేశమై ఎన్నికల సందర్భంగా ఉద్రిక్తకర సంఘటనలు జరగకుండా ప్రజలకు అవగాహన కలిగించే విషయమై అధికారులకు తగిన సూచనలు చేశారు. దామచర్ల జనార్దన్ ఎన్ని రాజకీయాలు చేసినా ప్రజలు బాలినేని గెలిపిస్తారని వైసీపీ నాయకులు తెలియజేశారు. వైసీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వైసీపీ నాయకులు కావట్రవి, కుప్పం ప్రసాద్, గంటా రామానాయుడు పాల్గొని జనార్దన్పై విమర్శలు చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు జలీల్, ఇంతేజర్ బాషా తదితరులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యంలో ఏ నాయకుడైనా, ఏ పార్టీ సంబంధించిన నాయకులైనా వారి వారి పార్టీ ప్రచార నిమిత్తం, వారి వారి పార్టీ కార్యాలయాల ఓపెన్ నిమిత్తం ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఎక్కడైనా ఏ రాయినా ఏ డివిజన్కైనా వెళ్ళి వారి కార్యాలయాలు ఓపెన్ చేసిన పరిస్థితి ఉంది. మరి అటువంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ, రాజ్యాంగాన్ని ధిక్కరిస్తూ, వారి యొక్క అధికార మదంతో పోలీస్ వ్యవస్థను అడ్డుపెట్టుకొని నిన్న మొన్న జరిగిన చర్యలు మీ అందరికీ తెలుసు. కమ్మపాలెం ఘటనలో ఏదైతే పోలీస్ కానిస్టేబుల్పై రాళ్ళు రువ్వారని చెప్పి అతనికి తలకు గాయమైందని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులపై ఒక ఆరుగురు వైఎస్ఆర్సీపీ నాయకుల్ని అక్రమంగా అరెస్టు చేసి అర్ధరాత్రి వాళ్ళని నాగులుపాడు పోలీస్ స్టేషన్ తరలించి, మరి అక్కడి నుంచి ఒంగోలు టూ టౌన్ పోలీస్ స్టేషన్ తరలించి, మరి అక్కడి నుంచి అర్థాంతరంగా ఒక పేరు మోసం రౌడీ షీటర్లో లేకపోతే ఒక విధ్వంసకారుల్ని తీసుకెళ్ళినట్టుగా వాళ్ళని ఒక వ్యాన్లో ఎక్కించుకొని తెల్లవారుజామున 4:30 ఆ సమీపంలో వాళ్ళని తీసుకెళ్లి కోర్టులో పెట్టి వాళ్ళని మీరు రిమాండ్ పంపించారు. మరి అలాగే అదే ఘటనలో టీడీపీ పార్టీ సంబంధించిన 4 కూడా కేసులు పెట్టారు. మరి టీడీపీ పార్టీ వారిని అయితేనేమో బెయిల్బుల్ కేసులు పెట్టారు. వైఎస్ఆర్సీపీ నాయకుల పైన ఏమో మీరు నాన్ బెయిల్బుల్ కేసులు పెట్టారు. అవి ఎంతవరకు సమంజసం? పోలీసు వారిని మేము అడుగుతున్నాం, మీరు ఒక పార్టీకి కొమ్ము కాసి ఇటువంటి చర్యలు పాల్పడకూడదు. ఏదైనా చట్టాన్ని అందరికీ ఇరు పార్టీలు వారికి న్యాయం చేసేలా కలిగించాలి తప్పితే, మీరు అంటారు పోలీస్ కానిస్టేబుల్పై గాయాలైనవి అని చెప్పి, మరి ఏ సీసీ కెమెరాల్లో ఏ సీసీ దీంట్లో మరి నా వైఎస్ఆర్సీపీ నాయకులు రాడలేసినట్టు కానీ మరి అతని పోలీస్ కానిస్టేబుల్ గాయం తగినట్టుగా చూపించండి. పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేసే పరిస్థితులు ఈరోజు చంద్రబాబు నాయుడు కనపడుతున్నాడు. ఈరోజు ప్రజలందరూ కూడా ధైర్యంగా నిలబోతున్నారంటే ఈ పోలీసులు పగలనక రాత్రనక కష్టపడుతూ ఉన్నారు కాబట్టి ఎవరింట్లో వాళ్ళు ప్రశాంతంగా నిద్రపోతున్నారు ధైర్యంగా గుండెల్లో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా. ఈరోజు అటువంటి వ్యవస్థను కూడా మీరు మీ చేతిలో పెట్టుకొని ఆడిచే పరిస్థితి కనపడతా ఉంది. మీరు నిన్న జరిగిన ఘటన ఈ ఒంగోలులో చిన్న పిల్లవాడిని అడిగినా ఖచ్చితంగా విడమరిచి చెప్తారు. మనం పర్మిషన్ తీసుకొని కమ్మపాలెం కార్యాలయం ఓపెనింగ్ పోతున్నామని మీకు తెలుసు. పోలీసులు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల ఒత్తిళ్ళకి భయపడి
వాసన ఇంటికి ముందే రావటం జరిగింది. వచ్చి మేము మీరు రావద్దని చెప్పే పరిస్థితి. మేము పర్మిషన్ తీసుకున్నాము, మేము వస్తామని చెప్పి దరిదాపు 2000 మందితో మేము కమ్మపాలెం వెళ్తే వాళ్ళు 50 మంది వాళ్ళు ఉంటే వాళ్ళని కనీసం కట్టడి చేయకుండా కవ్వింపు చర్యలు చేసి. మొన్న జరిగిన కానిస్టేబుల్ దెబ్బ తగిలింది, అతను ఎటువైపు నుంచో ఉన్నాడు. మా పార్టీ వాళ్ళు వచ్చేసరికి పడమర వైపు నుంచోని ఉంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు తూర్పు వైపు నుంచోని ఉన్నారు. అటు విసిరిన ఈ కానిస్టేబుల్ మా వైపు నుంచోని ఉన్నాడు. అవతల వాళ్ళు రాయి వేస్తేనే ఆయనకి తగిలింది. అది కేసు ఎవరిమే పెట్టారు? మీరు వైసీపీ వాళ్ళమే పెట్టారు. ఏమన్నా న్యాయం ఉందా? ఒక్కసారి పోలీస్ వ్యవస్థ మీరు మరీ ఇంత తొత్తులుగా పనిచేయాల్సిన అవసరం లేదు. జనార్దన్ గారికి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అంటే ఇంత భయమా? నువ్వు ఆఖరికి మా బాలిని ప్రణీత్ రెడ్డి గారు, ప్రణీత్ రెడ్డి గారు తిరుగుతుంటే కూడా మీకు నచ్చట్లేదు అసలు. అది మీ క్యారెక్టర్ ఏంది అసలు? మీరు శాడీజంతో ప్రవర్తిస్తున్నారు తప్పితే ఏమన్నా ఉందా? రాజకీయం రైట్ రాయల్గా రాజకీయం చేయగలుగుతున్నారా? టైలర్స్ ఫెడరేషన్కు పూర్తి స్థాయిలో పాలక మండలిని ఏర్పాటు చేసి పేద టైలర్లను ఆదుకోవాలని టైలర్స్ యూనియన్ నాయకులు విక్కీ నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. టైలర్స్ డే సందర్భంగా నగరంలోని కొత్త కూరగాయల మార్కెట్ వద్ద ఉన్న కుట్టు మిషన్ సృష్టికర్త ఇలియమ్స్ హూవే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. టైలర్స్ ఫెడరేషన్కి నిధులు కేటాయించి ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టైలర్స్ యూనియన్ నాయకులు షేక్ కాసిం, షేక్ నాగూర్ బాబు, షేక్ హుస్సేన్, షేక్ మస్తాన్, షేక్ సుభాని తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర అధ్యక్షులు విక్కీ నాగేశ్వరరావు మాట్లాడుతున్నాం. మరి టైలర్స్ డే అనేది మేమంతా కూడా హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అంతా కూడా కలిసికట్టుగా ఓ పండగ దినంగా జరుపుకుంటాము. ప్రతి సంవత్సరం కూడా 25 సంవత్సరాల నుంచి కూడా ఈ టైలర్స్ డే జరుపుకుంటున్నాము. ఈ టైలర్స్ డేని కనిపెట్టిన టైలర్స్ డే సృష్టికర్త మరి కేఎం స్వామి గారు. అప్పటి నుంచి కూడా మేము ఆనవాయితీగా అందరం కలిసికట్టుగా ఈ యొక్క టైలర్స్ డే జరుపుకుంటున్నాము. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ టైలర్స్ వృత్తి నేర్చుకోవడానికి ఎవరు ముందుకు రావట్లేదు. ఈ వృత్తి కనుమరుగు కాకుండా ప్రభుత్వం నుంచి ఏదైనా సరే నేర్చుకోవటానికి మరి ఇన్స్టిట్యూట్ టైలరింగ్ శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేస్తే ఈ యొక్క టైలర్స్ కూడా ఎక్కువ ఇదవుతారు. మాకు ఫెడరేషన్ కూడా ఇచ్చారు. ఈ ఫెడరేషన్కి కూడా ఎలాంటి నిధులు కేటాయించకుండా ఒక చైర్మన్ని నియమించారు. అందువల్ల ఈ ప్రభుత్వం మాకు సబ్సిడీ రూపంలో మరి కరెంట్ సబ్సిడీ అలాగే మెటీరియల్ సబ్సిడీ ఇచ్చి ఆదుకోవాలా టైలర్స్ని. చాలామంది పేద టైలర్స్ ఆటోలు రిక్షాలు వేసుకుంటూ ఈ వృత్తిని వదిలేసి వెళ్తున్నారు. కాబట్టి ఈ టైలర్స్ వృత్తిని కాపాడుకోవడానికి మేమంతా కలిసికట్టుగా ఈ టైలర్స్ డే ప్రతి సంవత్సరం కూడా అలాంటి ఫెడరేషను ఈ రాష్ట్రంలో కూడా ఏర్పాటు చేయాలని మేము అనేక సందర్భాల్లో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలకి ఏ ప్రభుత్వం ఉన్నా మేము నివేదికలు అందించి మెమోరాండం ఇవ్వడం జరిగింది. అయితే అనేక సందర్భాల పోరాట ఫలితమే ఈరోజు ఈ రాష్ట్ర ఫెడరేషన్ ఏర్పాటు చేశామని ఒక జీవో ఇచ్చారు. అయితే ఇప్పటికీ స్పష్టంగా కేవలం ఒక చైర్మన్నే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ రాష్ట్ర టైలర్స్ ఫెడరేషన్కి ఎలాంటి బడ్జెట్ కేటాయించలేదు. మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఈ ఫెడరేషన్ని పూర్తి స్థాయిలో పాలక మండలి ఏర్పాటు చేసి నిధులు కేటాయించి దాన్ని విధి విధానాలు రూపొందించి దాని ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న పేద టైలర్స్ని అందరినీ ఆదుకోవాలని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాము. రాబోయే రోజుల్లో కూడా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి దీన్ని సంపూర్ణంగా టైలర్స్ ఫెడరేషన్ని సాధించుకునేదానికి అలాగే నిధులు కేటాయించి ప్రజానీకానికి ఉపయోగపడేలా చేసుకునేదానికి మా రాష్ట్ర కమిటీ తరఫున మేమంతా కూడా మరోసారి ఐక్యంగా ఉద్యమిస్తాము. అందుకని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కేవలం మన నగర కమిటీ తరఫున టైలర్స్ డే శుభాకాంక్షలు. పేద టైలర్స్కి ఈ ప్రభుత్వం నుంచి మేము డిమాండ్ చేసేది ఒకటే సార్, పేద టైలర్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళకి కనీసం వృత్తి కూడా నానాటికి దిగజారిపోతూ ఉంది. వాళ్ళకి ఒక షాపింగ్ కాంప్లెక్స్ లాగా నగరం సెంటర్లో షాపింగ్ కాంప్లెక్స్ లాగా ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని. ఎందుకనంటే ఇప్పుడు ఒక షాపు తీసుకున్న 10,000 రూపాయలు అవుతుంది. 10,000 రూపాయలు అయ్యి అతను నిలబడి ఒక 2-3 ఏళ్ళు ఆగంగానే మళ్ళీ అద్దెలో ఇదిలో గందరగోళం చేస్తున్నారు. ఇప్పుడు పరిస్థితి ఏమో టైలరింగ్ వ్యవస్థ మరీ కుంటుబడి ఉంది. రెడీమేడ్ వ్యవస్థ వచ్చిన తర్వాత ఈ రెడీమేడ్ వ్యవస్థను మనం పోటీగా ఎదుర్కోవాలంటే ప్రభుత్వం తరపున మనకు షాపింగ్ కాంప్లెక్సు, పేద టైలర్స్కి, ఎవరికైనా ఇల్లు లేని వాళ్ళకి, వీళ్ళందరికీ న్యాయం చేకూర్చాలని. హమాలి, ఆటో, వీధి విక్రయ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట కార్మికులు మహాధర్నా నిర్వహించారు.
ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పివిఆర్ చౌదరి, ఏఐటీయూసీ నగర కార్యదర్శి షేక్ మస్తాన్, హమాలీల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కందుకూరి సుభాన్ నాయుడు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చంద్రన్న బీమా పేరుతోటి భవన నిర్మాణ కార్మికులు కానీ వివిధ అసంఘటిత కార్మికుల్ని మోసం చేస్తున్న పరిస్థితులు ఉంది. ఈ నేపథ్యంలో ఏఐటీసీ నాయకత్వాన ముఠా కార్మికులకి, వీధి విక్రయదారులకి, అదేవిధంగా ఆటో కార్మికులకి అన్ని వసతితో కూడినటువంటి సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయాలని చెప్పి, సహజ మరణానికి 2 లక్షల రూపాయలు, ప్రమాద బీమా 10 లక్షల రూపాయలు, 60 సంవత్సరాల నిండి కార్మికులకి 3000 రూపాయలు పెన్షను, పెళ్లి కానుక 1 లక్ష రూపాయలు, అదేవిధంగా మట్టి ఖర్చులకు 1 లక్ష రూపాయలు, పిల్లకాయ చదువులకి 1 లక్ష రూపాయలు ఇవ్వాలని చెప్పి, అర్హులైనటువంటి పేదలందరూ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్ళు నిర్మించాలని చెప్పి, అదేవిధంగా వాళ్ళ పని ప్రాంతంలో భోజన వసతి కోసం రూములు కానీ లేదా ఆటో కార్మికులకి ఆయా కోడళ్ళలో బస్ స్టాండ్లు ఏర్పాటు చేయాలని చెప్పి, అదేవిధంగా వీధి పళ్ళ వ్యాపారస్తులకి ఒంగోలు కొత్త కూరగాయల మార్కెట్లో కోల్డ్ స్టోరేజ్ నిర్మించాలని చెప్పి, షెడ్ నిర్మించాలని చెప్పి, వాళ్ళు ఎంతో దుర్భరమైనటువంటి జీవితానికి లోన్ అవ్వటం, దెబ్బలు తగిలిన తర్వాత వాళ్ళని కనీస వైద్య సదుపాయాలు కూడా లేకుండా అనేక మంది కార్మికుల్ని వాళ్ళని ఆదుకోవాలంటే మేము సందాలేసుకొని చేయాల్సి వచ్చినటువంటి పరిస్థితులు కూడా ఎన్నో ఈ 40 ఏళ్ళ నుంచి మేము చేస్తామన్నాం. అదేవిధంగా గవర్నమెంటు సంక్షేమ బోర్డు కనుక మాకు ఇచ్చినట్టయితే ఈ యొక్క ఎసులుబాటుని ఉపయోగించుకొని మేము పార్లమెంట్లో కూడా ఒక తరం పార్లమెంట్ మీద కూడా ధర్నా చేసాం. ఇదే ఒంగోలు నుంచి 400 మంది కార్మికులు అప్పట్లో దాదాపు అప్పుడు వాజ్పేయి గారు అనుకుంటాను, ఆ రోజు మేము పార్లమెంట్ మీద కూడా పోయాం, ఆయాల గుర్రాలు చేత దొక్కిచ్చారు, అది వేరే సంగతి. కానీ ఇండియా వ్యాప్తంగా రావాలని 5 రాష్ట్రాల్లోనే ఈ సంక్షేమ బోర్డు ఉంది. కేరళ, పశ్చిమ బెంగాల్, త్రిపుర, ఇంకా తమిళనాడు, మొత్తం మీద 5 రాష్ట్రాల్లో ఉంది. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా అసంఘటిత కార్మిక సంఘంలో ఉన్నటువంటి 25 లక్షల మంది ముఠా వర్కర్సే కాకుండా 10 లక్షల మంది ఈ వ్యాపారస్తులు ఉన్నారు, 15 లక్షల మంది ఆటో కార్మిక, మొత్తం 50 లక్షల మంది ఈ కార్మికులను సంక్షేమ బోర్డులో చేర్చుకుంటూ మాకు అవకాశం కల్పించవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వం. గతంలో పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ దేశాన్ని, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిందని బీజేపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొద్దులూరు ఆంజనేయులు విమర్శించారు. తన కార్యాలయంలో ఆంజనేయులు జేఎం జెన్యూస్తో మాట్లాడారు. నరేంద్ర మోదీ మంచి పథకాలను ప్రవేశపెట్టి ప్రజలకు చేరువైనారని తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన కోట్లాది రూపాయలను చంద్రబాబు తన ఖాతాలో వేసుకున్నాడని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ అభివృద్ధిని తన అభివృద్ధిగా చంద్రబాబు నాయుడు ప్రకటించుకున్నారని ఎద్దేవా చేశారు. అందరికీ తాగడానికి మంచినీరు, తినడానికి పౌష్టికాహార రూపంలో కిలో 2 రూపాయలు బియ్యం, కిలో 1 రూపాయి బియ్యం ఇవ్వడం జరుగుతుంది. దానిలో 29 రూపాయలు కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని, ప్రతి ఒక్కరికి మరుగుదొడ్డు ఉండాలని చెప్పినని ప్రతి ఇంటికి మరుగుదొడ్డు ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామాల్లో ప్రతి చెరువులో కూడా నీరు ఉండాలని చెప్పినని నీరు చెట్టు అనే కార్యక్రమం ద్వారా చెరువుల్లో పూడిక తీయడం జరిగింది. అదేవిధంగా ప్రతి గ్రామానికి కూడా రోడ్డు ఉండాలని, గ్రామీణ సడక్ యోజన అని చెప్పినని ఈ రోడ్లు వేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి గ్రామంలో కూడా ఎల్ఈడి బల్బులు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఇంటికి కూడా 2 బల్బులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఒంగోలు నగరంలో కూడా ఎల్ఈడి బల్బులు ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ వచ్చిన వెంటనే 2014లోనే 24 గంటల కరెంటు, ఇంతకుముందు మనం అమెరికాలో కరెంటు పోదట అని వినేవాళ్ళం. మన మాత్రం కాంగ్రెస్ గవర్నమెంట్ 55 ఏళ్ళు పరిపాలన చేసినా ఎప్పుడు కరెంటు పోతూనే ఉండేది, ఎప్పుడు పోతుంది ఎప్పుడు వచ్చిందో తెలియదు. ఈ జరిగినటువంటి దాదాపు 58 నెలల్లో మన కరెంటు పోవడం అనే మాట మనం ఎవరూ కూడా చూడలేదు, ఇక అటువంటి పరిస్థితి రాదు. దామచర్ల జనార్దన్ గారు 560 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశారు, ఆయనకు ధన్యవాదాలు, బాగా చేశారు, ఒప్పుకుంటాను. ఎక్కడి నుంచి చేశారు ఈ సంక్షేమ పథకాలు మొత్తానికి కూడా
కేంద్ర ప్రభుత్వ నిధులు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు అర్బన్ డెవలప్మెంట్ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన మన మీద మన ఒంగోలు మీద ఉన్న ప్రేమతో ఏర్పాటు చేసినటువంటి నిధులతో దామచర్ల జనార్దన్ గారు ఈరోజు ఒంగోలులో బాగా డెవలప్ చేశారు తప్ప అంతకుముందు ఇటువంటి డెవలప్మెంట్ ఎప్పుడు కూడా 560 కోట్లు ఎప్పుడు కూడా ఇటువంటి డెవలప్మెంట్ జరగలేదు. ఒక బలరాం కృష్ణమూర్తి గారు ఎంపీగా ఉన్నప్పుడు వాజ్పేయి గారి గవర్నమెంట్లో 128 కోట్ల వరకు జరిగింది. మళ్ళీ 560 కోట్లు పైచిలకు మళ్ళీ అదే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్లో ఒంగోలు అభివృద్ధి జరిగింది. ఈ రెండు దఫాలు కూడా అప్పుడు వాజ్పేయి గారు ఉన్నారు, ఇప్పుడు మోడీ గారు ఉన్నారు. ఇది మేము చేసిన అభివృద్ధి తప్ప మీ అభివృద్ధి కాదు, మీరు అబద్ధాలు చెప్పుకోవద్దు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డాక్టర్ సివి రామన్ జయంతి సందర్భంగా జాతీయ సైన్స్ దినోత్సవం నిర్వహించిన నగరపాలక పాఠశాల ఉపాధ్యాయులు హాజరైన ఒంగోలు మున్సిపల్ కమిషనర్ శకుంతల. సంతనూతలపాటు టీడీపీ ఇన్ఛార్జ్ బిఎన్ విజయ్ కుమార్ పై తిరుగుబాటు బావుట ఎగరవేసిన తెలుగు తమ్ముళ్లు. ఒంగోలు ఎమ్మెల్యే చేస్తున్న రాజకీయాలకు ఎన్నికలలో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని వెల్లడించిన జిల్లా వైఎస్ఆర్సీపీ నేతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.